హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెస్మరైజ్ కిచెన్ నేను మీ మాధురి నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఈరోజు మీకు నేను ఎగ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు ఉల్లిపాయ పకోడి చికెన్ పకోడీ ఇవన్నీ చూసే ఉంటారు కదా ఈరోజు ఎగ్ పకోడీ ఎలా ఉంటుందో వీడియో చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఎగ్ని బీట్ చేసి అందులో వేసుకోవాలి నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని మీకు ఇంట్లో ఎన్ని పకోడీలు కావాలో చూసుకొని అన్ని తీసుకోండి నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నాను టూ ఎగ్స్లో దానికి సరిపడా ఇప్పుడే ఉప్పు వేసుకుంటున్నాను చిటికెట్ సాల్ట్ అనమాట రుచికి సరిపడా వేసుకొని బాగా ఎగ్ని బీట్ చేసుకోవాలి ఈ పకోడీస్కి ఈ ఎగ్ బీట్ చేయటంలోనే బాగా వస్తాయి అనమాట ఇలా ఎక్కువ బీట్ చేసుకుంటే నొరగా వస్తుంది కదా అప్పుడు బాగా రఫీగా అనమాట దానిలో ఇప్పుడు త్రీ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను నేను త్రీ స్పూన్స్ శనగపిండి వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట తర్వాత బేకింగ్ సోడా చిట్కడు వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకున్నాను తర్వాత చిటికెడు మిరియాల పొడి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఈ ఎగ్లో బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఆయిల్ హీట్ చేసుకొని దానిలో ఇవి స్పూన్తో మనం పకోడీలాగా వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో వేసుకోవాలి స్పూన్తో చిన్న చిన్నగా వస్తాయి అనుకుంటే కొంచెం పెద్ద గరిటి తీసుకొని దాంతో వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా పెద్దగా స్పూన్తో కాదనుకుంటే ఇంకొంచెం పెద్ద గరిటి తీసుకొని దాంతో ఇలా పకోడీలాగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఎందుకంటే ఎగ్ తొందరగా వేగిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఈ ఎగ్ని ఎగ్ మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకోవాలి మొత్తం ఎగ్ మిశ్రమాన్ని నూనెలో పకోడీలాగా వేసుకోవాలి పకోడీలాగా వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండో పక్కల తిప్పుకొని రెండు పక్కల వేపుకోవాలి పకోడీని ఎగ్ చాలా హెల్దీ కదా హెల్దీ ఫుడ్ కదా ఎగ్ ఎగ్గు ఇష్టపడని పిల్లలకి ఇలా పకోడీలాగా చేసి పెట్టాలి ఇవి ఉడకబెట్టిన ఎగ్ కాదు కదా మామూలు ఎగ్గుతోనే పకోడీలు అనమాట ఇలా చేసి పిల్లలకు పెట్టండి ఇష్టంగా తింటారు ఇలా రెండు పక్కల ఫ్రై చేసుకోవాలి రెండో పక్క కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి డిష్ అవుట్ చేసుకోవడమే రెండు పక్కల బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి ఇలా డిష్ అవుట్ చేసుకోవటమే సూపర్ టేస్టీ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి మీరు ఇవి మనం రైస్లోకి రసం పప్పుచారు అలాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా ఇది చాలా బాగుంటాయి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఇలాగ చేసి పెడితే పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ఇవి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఎలా కుదిరినాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫ్రెండ్స్తో కూడా నా ఛానల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో కూడా నా ఛానల్నే సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్